నర్సాపూర్ మండల పరిధిలోని తుజాల్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 300 కాపు సంఘ భవనాన్ని గాలి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 300 కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని అందుకోసం 300 కాపు సంఘటితం కావాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు 300 కాపులను ఎదగనివ్వడం లేదని అందువల్లే 300 కాపులు రాజకీయంగా ఎదగడం లేదన్నారు. 300 కాపుల సంఘ అభివృద్ది విషయంలో తుజాల్పూర్ గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో 300 కాపు సంఘం రాష్ట్ర నాయకులు, గ్రామ 300 సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ గర్వంగా చెప్పుకోదగ్గ భవనంగా ఏర్పడ్డది ఇక్కడ. మరి తుజాల్పూర్ విలేజ్ 300 కాపులు మరి మా ఇక్కడ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నిలిచి మరి నర్సాపూర్ ప్రతి గ్రామాన కూడా మండల కేంద్రాలలో కూడా ఎక్కడైతే మన కింది స్థాయి నుంచి మనం ఎదుర్కొంటూ వచ్చి రేపు రాష్ట్రాన్ని సాధించేలాగా మనం ఏర్పడాలని చెప్పి అంటే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా వచ్చినాయి. అట్లా కేసీఆర్ గారు నన్ను చాలా వాడుకున్నాడు. 2009లో మరి నువ్వే ఇన్ఛార్జ్, నువ్వే ఎమ్మెల్యే అని నాకు చెప్పడం జరిగింది. అప్పుడు అలయన్స్ లో సిపిఎం కు టికెట్ ఇవ్వడం జరిగింది. సరే అప్పుడు కూడా వదిలేసిన. 2014లో మరి నాకు ఒక తోక లేదు. నాకు ఆ తోక లేనందుకు మరి ఆ సీట్ ఇవ్వలే, అంటే ఒక రెడ్డికి అయినా సీట్ ఇవ్వాలనుకున్నాడు. ఆ రోజు మన కింది స్థాయి నుంచి మనం ఒక యూనిటీకి వచ్చి మనం ముందుకు పోతుంటేనే మన రాజ్యాధికారం మనకు వస్తారు. అంటే రాజ్యాధికారం ఎందుకు రావాలి మనకు? ఇప్పుడు నేను ఒక ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకేదో ఉంటే ఇంకా నేను ఎక్కువ పనులు చేయగలుగుతా కదా మన కులానికి. ఇలా మన కులానికి ఒక మిగతా కులాలకు నేను చేయ తర్వాత నేను ఇళ్లలోకి వెళ్ళాలి. మా ఆతిథ్యం స్వీకరించిన తర్వాతనే వెళ్ళాలి. కాబట్టి బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రావాలి. మరి ఆయన దగ్గరకు వచ్చి మరి మహేష్ ఇక్కడ తుంజాల్పూర్ లో 300 కాపు సంఘం భవనం నిర్మించుకోవాలని అనుకుంటున్నాం. మరి స్టార్ట్ చేసినాం. మరి ఖచ్చితంగా వాళ్ళు నేను అనుకున్నా వాళ్ళు ఇంకేదైనా అడుగుతారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు ఏం అడగలేదు. నాకు సిమెంట్ ఇప్పియండి అని చెప్పేసి వచ్చారు. నాకు సిమెంట్ ఇప్పియండి, నాకు సాగు నేను చేసుకుంటామని చెప్పేసి వచ్చారు. ఇప్పుడు అని చెప్పి చెప్పిన గణితి కూడా అయిపోయింది. మరి అలా మనందరికీ గర్వంగా చెప్పుకోదగ్గ భవనంగా ఏర్పడ్డది ఇక్కడ. మరి తుజాల్పూర్ విలేజ్ 300 కాపులు మరి మా ఇక్కడ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నిలిచి మరి నర్సాపూర్ ప్రతి గ్రామాన కూడా మండల కేంద్రాలలో కూడా ఎక్కడైతే మన పాపులేషన్ ఉందో అక్కడ ఖచ్చితంగా అంటే ఒక సంఘమని ఏర్పాటు చేసుకొని అక్కడ మన కూర్చోండే స్థలం ఉంటే మనం అందరం కూడా ఐక్యత అవుతాం. ఈ ఐక్యత ఎందుకు కావాలంటే చాలా మనం వెనుకబడి ఉన్నాం. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మన పాపులేషన్ ఎక్కువ. బేసిక్ కాదు, మీకు ఏం కావాలో మొత్తం కంప్లీట్ చేసుకుని రండి అని చెప్పిన. స్లాబ్ వేసుకున్నారు. స్లాబ్ వేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ అడిగిన ఎంతవరకు వచ్చింది పని అంటే మహేష్ని అడిగితే అన్న ఇంకా కంప్లీట్ కాలేదు, ఆగిపోయింది అని చెప్పారు. దేని గురించి ఆగిందని అంటే ఇంకా ప్లాస్టింగ్ చేయాలన్నా సిమెంటు లేబర్ లేదంటే సరే అని చెప్పి నేను అక్కడ నుంచి మా నర్సింహరావు గారు చెప్తే మేసీన్లు అందరినీ అక్కడ నుంచి పంపించి ఇక్కడ ఇక్కడి నుంచి మరి ప్లాస్టింగ్ కంప్లీట్ చేసి ఈ భవన నిర్మాణం కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ అన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చింది పాపులేషన్ ఎక్కువ ఉన్నా మనం రాజ్యాధికారం కోసం ముందుకు పోవట్లేదు. రాజకీయంగా ఎక్కడ కూడా మనల్ని ఎదగట్లేదు. ఏ గ్రామాన్ని చూసినా ఇతరితర కులాల వాళ్ళే రాజకీయంగా ఎదుగుతూ ఉన్నారు. నాకు గర్వంగా ఏముందంటే ఈ గ్రామ సర్పంచ్గా మరి శ్రీశైలం ఉన్నాను కాబట్టి, శ్రీరాములు ఉన్నారు కాబట్టి నాకు గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. మరి పక్కన తిమ్మాపూర్ సర్పంచ్ కూడా మనల్ని అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇట్లా మనం రాజకీయంగా అందరం కూడా సర్పంచులుగా ఎంపీటీసీలుగా కింది స్థాయి నుంచి మనం ఎదుర్కొంటూ వచ్చి రేపు రాష్ట్రాన్ని సాధించేలాగా మనం ఏర్పడాలని చెప్పి అంటే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా వచ్చినాయి. కానీ ఆ డి శ్రీనివాస్ గారిని ఆ రోజు కేసీఆరే కాకుండా చేసిండు. మరి ఆ రోజు నేను అంటే నా గురించి కూడా 2 నిమిషాలు నేను చెప్పుకోవాలి. నేను 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి నాకు అప్పటంగా రాజకీయాలు అనేది కూడా నాకు తెలియదు. అప్పటి నుంచి నేను సరే తెలంగాణ కదా, మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు, మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము ఇంకేదో అవుతామని చెప్పేసి కేసీఆర్ ఎంబడి మేము జెండా పట్టుకొని తిరిగినాం. పిల్లల్ని అట్లాంటి కార్యక్రమం చేసినాం.
అట్లా ప్రతి గ్రామాన్ని కూడా మనం ఎదగాలి, ప్రతి మండలం కూడా ఎదగాలి. అంటే మన కింది స్థాయి నుంచి మనం ఒక యూనిట్కి వచ్చి మనం ముందు పోతుంటేనే మన రాజ్యాధికారం మనకు వస్తారు. అంటే రాజ్యాధికారం ఎందుకు రావాలి మనకు? ఇప్పుడు నేను ఒక ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకేదో ఉంటే ఇంకా నేను ఎక్కువ పనులు చేయగలుగుతా కదా మన కులానికి, ఇలా మన కులానికి ఒక మిగతా కులాలకు నేను చేయగలుగుతా కదా. అంటే ఆ నైజం మన ముందు కాపులకే ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళకి ఆ నైజం లేదు. అందరికి 60 మంది కొత్త సభ్యత్వం 42 మంది ఉండన్న 42 మంది అనిల్ కుమార్ అన్న గారు వచ్చిన పెద్ద మనుషులకు కూడా చెప్పిండు, చాలా సంతోషం అనిపించింది. ఏమని అంటే కింద అయితే అయిపోయిందన్న, ఇక మీద కూడా స్లాబ్ వేయాలన్న.